చెప్పండి మంత్రి గారు. అదే సార్, ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతో ఆవేదనతో ఈ పేపర్లో రాతలు కానీ టీవీల గురించి కానీ చూసి ఆయన పడుతున్నట్టు ఆవేదనే మాకు అందరూ కూడా కలిసిపెట్టింది సార్. ఉదాహరణకు అధ్యక్ష సార్, మేమందరం కూడా వెళ్ళి గౌరవ ముఖ్యమంత్రిని అడిగాం. అనేది సందర్భంలో మీరు 3000 ఇస్తానని చెప్తున్నారు కదా, 3000 అనౌన్స్ చేయండి అని చెప్పి. ఎందుకంటే అధ్యక్ష 2000ని పెంచుకుంటూ వెళ్తామని చెప్పారు, మీరు 3000 ఇస్తున్నారు కాబట్టి మనం 3000 ఫిగర్ చెప్దామని చెప్పేసి మేము ఎన్నోసార్లు గౌరవ ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసాం అధ్యక్ష. చాలా మంది శాసనసభ్యులు, అప్పుడు ఇంకా కొంతమంది ఎలక్ట్ కాలేదు, చాలా మంది లీడర్లు అందరికీ వెళ్ళి 3000 ఫిగర్ చెప్పండి అంటే ఆయన ఇప్పుడు కూడా ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో, ఏదైతే మీటింగ్లో చెప్పారో, ఫుల్ స్టాప్ కామా ఫుల్ స్టాప్ కూడా తేడా లేకుండా, ఒక్క చిన్న డీవియేషన్ కూడా లేకుండా ఏది చెప్పారో అదే వేళ అమలు చేస్తున్నారు సార్. ఇంతటి సిన్సియర్గా ఇంతటి నిజాయితీగా అమలు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు చెప్పిన ప్రతి అంశాన్ని నెరవేర్చిన ముఖ్యమంత్రి గారిని వాళ్ళు ఎవరో క్రెడిబిలిటీ లేని నాయకులు, లేకపోతే అసలు నిజాయితీ అంటే తెలియని వ్యక్తులు, అదేవిధంగా 650 హామీలు ఇచ్చి 6 హామీలు కూడా నెరవేర్చిన నాయకులు మాట్లాడితే దయచేసి ముఖ్యమంత్రి గారు లాంటి వ్యక్తులు బాధపడవలసిన అవసరం లేదండి సార్. అంతే కదా సార్, చేయూత విషయంలో ఈస్ట్ గోదావరి జిల్లాలో చెప్పారు కదా సార్, ఏది చేయూత కంటే ముందు ఈస్ట్ గోదావరి జిల్లాలో పెన్షన్ని ఈ యొక్క పెన్షన్ని 45 సంవత్సరాలు తగ్గిస్తానని చెప్పి ఈస్ట్ గోదావరి చెప్పారక అధ్యక్ష, ఈస్ట్ గోదావరి బోర్డర్లో చెప్పారు అధ్యక్ష, మళ్ళీ విశాఖపట్నం వెళ్ళినప్పటికీ అమర్ గారు ఉన్నారు ఫోటోలో, విశాఖపట్నం వెళ్ళినప్పటికీ వెంటనే దాన్ని సవరించుకుని పోనీ పాదయాత్ర అంతా కూడా 3000 చేయూత 45 సంవత్సరాలుగా పెన్షన్ ఇస్తారని చెప్పలేదు అధ్యక్ష. ఈస్ట్ గోదావరి చెప్పి జస్ట్ బోర్డర్ దిగి మారిన మరుసటి రోజునే, అంటే 4 రోజుల్లోనే ఆయన క్లియర్గా స్పష్టంగా నేను 45 సంవత్సరాలకు ఇస్తానన్న మాట వాస్తవం, కానీ కేవలం 45 సంవత్సరాలకు పెన్షన్ ఏంటని విమర్శలు వస్తున్నాయి కాబట్టి నేను దాన్ని మార్చుకుని, కానీ 45 నుంచి 60 సంవత్సరాల వ్యక్తులకు ఏమీ రావట్లేదు కాబట్టి ఏదో ఒకటి చేయాలన్న ఆలోచనతో, ఒక బృహత్తర ఆలోచనతో ఆయన ఆలోచించి 45 నుంచి 60 సంవత్సరాలు చేయతన్న ఒక అద్భుత పథకాన్ని వైజాగ్లో ఏర్పాటు చేసి చెప్పింది చెప్పినట్టు అమలు చేస్తుంటే ఈరోజు కేవలం దుగ్ధతో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నాను ఒక బాధతో, జెలసీతో, ఒక కుట్రతో, కుతంత్రాలతో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి మీద ఈ పెత్తికలు నెల రాస్తున్నాయి సార్. ఇది ఈ వ్యాఖ్యలు నాకంటే కూడా ధర్మాన ప్రసారాలు అంటే సీనియర్ మాట్లాడితే చాలా బాగా క్లుప్తంగా రాష్ట్రపతి గారు అర్థమవుతాయి. ఈ విషయాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు కలిసిందాల్సిన అవసరం లేదు. అధ్యక్ష నిన్న ఆయన డిస్క్లోజర్మెంట్ చూసాం, ఎంత మైన్యూట్గా ఎంత సూక్ష్మంగా, అంటే ఎక్కడో గిరిజన మహిళలు, ఎస్సీ మహిళలు, ఎస్టీ మహిళలు, బడుగు బలహీన వర్గ మహిళలు పూటకు తిండి లేకపోతే వాళ్ళు బాలింతరాలుగా ఉంటే వాళ్ళు గర్భస్థ శిశువు ఎంత ఇబ్బంది పడుతుందని ఆలోచించి, వాళ్ళ యొక్క బ్రెయిన్ ఏ విధంగా పెరగాలంటే ఏమేమి చేయాలని ఆలోచించి, వాళ్ళ గురించి కూడా ఆలోచించి సంపూర్ణ పోషణ అనే పథకాన్ని పెట్టి దాని ద్వారా వాళ్ళ 500 కోట్లు కూడా ఇవ్వకపోతే గౌరవ ముఖ్యమంత్రి గారు 1900 కోట్ల రూపాయలు ఇచ్చి వాళ్ళని 2 లక్షలు 2.5 లక్షలకు ఇస్తుంటే గౌరవ ముఖ్యమంత్రి గారు 25 లక్షలు 30 లక్షల మంది బాలింతరాలు కూడా ఆలోచించుకుంటే అంత మైన్యూట్గా, అంతేకాదు సార్, గోరుముద్ద మధ్యాహ్న భోజన పథకంలో ఈవేళ హాస్టల్లో భోంచేసే వాళ్ళు, స్కూల్లో మధ్యాహ్న భోజన పథకం భోంచేసే వాళ్ళంతా కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అదే సార్, వాళ్ళ యొక్క ఆహారాన్ని కూడా ఆలోచించి గోరుముద్ద లాంటి పథకంలో కూడా ఏ పూట ఏం పెట్టాలి, వాళ్ళకి విటమిన్స్ కట్ట దొరుకుతున్నాయా, లేదా ఐరన్ కట్ట ఉందా వాళ్ళ ఫుడ్లను అన్ని ఆలోచించి ఇంత సూక్ష్మంగా ఆలోచిస్తున్న ముఖ్యమంత్రి అధ్యక్ష బహుశా భారతదేశ చరిత్రలోనే మళ్ళీ మనం చూడబోమని తెలుసుకుంటాం సార్. అధ్యక్ష గత సభలో 2004 అనుకుంటాను, ధర్మాన ప్రసాద్ గారు బాగా గుర్తు, ఒక అంశంలో దివంగత నేత ప్రీతన్మల్ రాజశేఖర రెడ్డి గారు మాట్లాడుతూ ఒక అంశంలో ప్రతిపక్షాలు మాట్లాడారు సార్, మాట్లాడితే ఆయన కూడా సమర్థించుకోలే కూడా చెప్పారు, ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత 5 సంవత్సరాల కోసం ఆమెస్తాం, 5 సంవత్సరాలు చేర్చి పెడతారన్నారు. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ డివిజన్ కూడా లేకుండా, కామా పులుస్తారు కూడా తెరలేకుండా ఇంత స్వచ్ఛందంగా చేసినప్పుడు జనరల్ గారు అధ్యక్ష చిత్తశుద్ధి ఉన్నప్పుడు, సిన్సియారిటీ ఉన్నప్పుడు, ఆవేదన ఉన్నప్పుడు, చేయాలని తప్పనప్పుడు సున్నితమైన మనస్సులు చాలా బాధపడతారు అధ్యక్ష. కానీ అటువంటి దున్నపోతు లాంటి వ్యక్తులు అంటే అన్నాం అంటే సార్, దున్నపోతు మీద వర్షం కూర్చున్నా కూడా ఏం కాదని 650 హామీలు ఇచ్చి ఆ ఏ ఒక్క హామీని కూడా స్పష్టంగా అమలు చేసినటువంటి అటువంటి నాయకులు మాట్లాడితే దయచేసి గౌరవ ముఖ్యమంత్రి లాంటి సెన్సిటివ్ నాయకులు అంత బాధపడవలసిన అవసరం లేదని భావిస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుసుకున్నారు సార్. నారాయణ స్వామి గారు